చేసేందుకు 8 మంది సభ్యుల చేత ఒక ఏర్పాటు చేశారు ఈ కమిటీని. కమిటీ రిపోర్టు ఆల్రెడీ రీసెంట్ గా ఇచ్చింది. ఇదే దీనికి సంబంధించి దాదాపు 191 రోజులు మొత్తం అధ్యయనం చేసిన తర్వాత ఈ రోజు ఆ కమిటీ నివేదికను కేబినెట్ కి అందజేసింది. కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదం తెలిపినట్టు మంత్రి మండలి మొత్తం కూడా ఆమోదం తెలిపిన నేపథ్యంలో దీని మీద ఒక చర్చ అయితే జరుగుతోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించినటువంటి నిర్ణయం ఒక గాడిలో పడిందంటే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకేసారి జమిలి ఎన్నికలు జరగాలనేటువంటి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా ఆలోచిస్తూ వస్తోంది. ఇది మూడోసారి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ దీని మీద చకచక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అర్థమవుతుంది. అంటే ఒకవేళ అంతా సాఫీగా జరిగితే 2029లో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఒకేసారి ఎన్నికలు జరపాలనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. దీని ద్వారా ఆర్థికంగా నష్టం పోకుండా, అంటే ఎక్కువ అమౌంట్ ని పెట్టాల్సిన అవసరం లేకుండా, అంతేవిధంగా మ్యాన్ పవర్ కావచ్చు, అదే సమయంలో సమయం వృధా కాకుండా ఉండేందుకు, ముఖ్యంగా పాలనా వ్యవస్థ గాడిలో పడేందుకు ఇదంతా ఉపయోగపడుతుంది జమిలి ఎలక్షన్స్ అనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీనికోసం దాదాపు ఈ రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో వేసినటువంటి కమిటీకి సంబంధించి దాదాపు 8 మంది సభ్యులతో కూడినటువంటి మొత్తం కూడా దాదాపు 191 రోజుల పాటు మొత్తం అధ్యయనం చేసి దాదాపు 47 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యంగా జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో జాతీయ పార్టీల అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. ఆ పార్టీ అధ్యక్షుల ఒపీనియన్ కూడా తెలుసుకొని దాదాపు ఇందులో 32 పార్టీలు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అంటే జమిలి ఎన్నికలకు సై అనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా ఆ రిపోర్టు సమర్పించడం జరిగింది. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రస్తుత రాష్ట్రపతికి కూడా అందజేయడం జరిగింది. దీని మీద మొత్తం కూడా స్టడీ చేశారు. దాని తర్వాత ఈరోజు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికలు చాలా కీలకంగా మారే అవకాశం ఉంటుంది. అయితే అంతకంటే ముందు ఒక ట్విస్ట్ ఏంటంటే ఖచ్చితంగా పార్లమెంట్ లో ఆమోదం పొందాల్సిన అవసరం ఉంటుంది. ఈ కేబినెట్ ఆమోదం పొందినటువంటి బిల్లుకు సంబంధించి ఖచ్చితంగా ముందు లోక్సభలో ఆమోదం పొందాల్సి ఉంటుంది. లోక్సభ ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభ కూడా దీనికి సంబంధించిన బిల్లుని తీసుకెళ్తారు. అక్కడ రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదం పొందితే దాని తర్వాత చట్టబద్ధత అవుతుంది. దాని తర్వాత ఖచ్చితంగా గెజిట్ అయిన తర్వాత 2028లో దీనికి సంబంధించినటువంటి ముసాయిద మొత్తం వస్తుంది. 2029లో జరిగేటువంటి లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకేసారి జరిగే అవకాశం అయితే ఉంది. ఇది నిజంగా జరిగే అవకాశం ఉంటుందా లేదా మధ్యలో ఏమన్నా అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందా? ఎందుకంటే ప్రస్తుతం ఒక చిన్న సమస్య ఏంటంటే లోక్సభలో ఈసారి కాంగ్రెస్ బలం పెరిగింది. కాంగ్రెస్ లో కొంత వాయిస్ కూడా డిఫరెంట్ గా ఉంది. అదేవిధంగా ప్రాంతీయ పార్టీల బలం కూడా పెరిగింది. వాళ్ళు కూడా జమిలి ఎన్నికలు కొంతమంది వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో దీని మీద కొంత అడ్డుపడతారా అనేది కూడా ఒక చర్చగా దారించే అవకాశం ఉంది. ఒకవేళ ముఖ్యంగా రాజ్యసభలో కూడా ప్రాంతీయ పార్టీల బలం కూడా చాలా ఉంది. ముఖ్యంగా ఇటు వైసీపీ కావచ్చు, గతంలో ఉన్నటువంటి మిగతా పార్టీలకు సంబంధించినట్టు వాళ్ళు కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించే అవకాశం అయితే కనిపిస్తుంది. రానున్నటువంటి శీతాకాల సమావేశంలో పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా ఒక లా కమిషన్ ఒపీనియన్ తీసుకునే అవకాశం ఉండదు. దీని మీద ఇప్పటికే వేసినటువంటి కమిటీకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళు ఒపీనియన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మేధావులు కావచ్చు, అన్ని రకాల ఒపీనియన్ తీసుకున్న తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో చర్చించి శీతాకాల సమావేశంలో పెట్టాలా లేదా తర్వాత పెట్టాలా బిల్లుని అనేది కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఏదైనప్పుడు కూడా ఒకేసారి జబులి ఎలక్షన్స్ అనేది చాలా ఏళ్లుగా కూడా కొనసాగుతుంది. 1980లో ఇట్లాంటి ప్రతిపాదన తీసుకొచ్చారు. అంటే ఆల్మోస్ట్ 44 ఏళ్ల క్రితమే ఇట్లాంటి ప్రతిపాదన జరిగింది. దాని తర్వాత మళ్ళీ పోస్ట్ పోన్ అవుతూ చివరికి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో లాస్ట్ ఇయర్ దీని మీద మాజీ రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఒక నివేదికను తయారు చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి ప్రతిపాదన ముందుకైతే పడింది. కేబినెట్ ఆమోదం పొందడం అనేది ఒక చారిత్రకమైన ఘటన. ఖచ్చితంగా దీని మీద ముందుకే వెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎస్ నరేందర్, మరి ఈ విషయంపై అన్ని పార్టీల నుంచి మద్దతు లభించే అవకాశం ఉంటుందంటారా? అదే, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే 47 రాజకీయ పార్టీలు ప్రధానమైనటువంటి ఉన్నాయి, గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలు. దీంట్లో 32 పార్టీల వాళ్ళు పాజిటివ్ గా రియాక్ట్ అయిన నేపథ్యంలో ఆల్మోస్ట్ 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. వ్యతిరేకించడానికి గల కారణం ఏంటంటే
ఏకకాలంలో చేయడం అనేది అసాధ్యం. అటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మిగతా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఏకకాలంలో మ్యాన్ పవర్ సరిపోదు. ఇంకోటి ఏంటంటే, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఖచ్చితంగా కూడా అందరి అభిప్రాయాలు తెలుసుకున్నటువంటి నేపథ్యంలో ఏకకాలంలో ఎలక్షన్స్ అనేది అది అంత ఈజీ అయ్యే పరిస్థితి ఉండదు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క వాతావరణం ఉంటుంది. కొన్ని ఏరియాలో నిరంతరం వర్షాలు పడుతుంటాయి, మరొక ఏరియాలో ఇంకో రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏకకాలంలో చేయడం అనేది కొద్దిగా కష్టమైనటువంటి పరిస్థితి అనేది కూడా ఒక ఆలోచనగా అయితే చాలా రాజకీయ పార్టీలు చెప్పాయి. గతంలో జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి నేతృత్వంలో లా కమిషన్ కూడా ఇట్లాంటి రిపోర్టు చేయడం జరిగింది. 1980లో ఇట్లాంటి ప్రతిపాదన కూడా వచ్చింది. దాని తర్వాత ఇట్లాంటి సమస్యలు వచ్చాయి. మే 1919లో దాదాపు 24 ఏళ్ల క్రితం 170వ నివేదికలో లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలు కూడా ఒకేసారి ఎన్నికలు జరగాలని అభిప్రాయపడింది. దాని తర్వాత మళ్ళీ వివిధ కారణాల వల్ల దాన్ని పెండింగ్ పెడుతూ వచ్చిండు. బట్ ఏదైనా కూడా సీనియర్ పొలిటికల్ లీడర్స్ గా చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కొంత పాజిటివ్ మైండ్ తో ఉన్నారు. చంద్రబాబు నాయుడుతో పాటు మిగతా రాజకీయ పార్టీల వివిధ రకాలైనటువంటి రాజకీయ పార్టీల నేతలు, బట్ మిగతా వాళ్ళు మాత్రం దీన్ని కొంత వ్యతిరేకించే అవకాశం ఉంది. బీజేపీ మొత్తం పూర్తిగా పాజిటివ్ గా ఉంటుంది. కాంగ్రెస్ లో కొంత భిన్న వాతావరణం నెలకొంది. బట్ దీన్ని ఏదైనప్పుడు కూడా కేంద్రం సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ లోక్సభలో ఆమోదం వస్తే రాజ్యసభలో కూడా అడ్డు పడే అవకాశాలు కూడా లేకపోలేదు. బట్ అంతా సునాయాసంగా జరిగేందుకు దీని మీద ఖచ్చితంగా ముందు ఒక ఎక్సర్సైజ్ జరగాలి. అందరి అభిప్రాయం తెలుసుకోవాలి. మేధావులు తో పాటు మిగతా రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా అభిప్రాయం తెలుసుకోవాలి అన్నటువంటి ఆలోచన అయితే చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.